ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతనంలో ప్రవేశపెట్టినందుకై ప్రభుని ఎంతైనా స్తుతించబద్ధులమైన ప్రతిదినం ఇలాగూ మనం ఉదయకాలం వార్మింగ్ ఆన్ మార్నింగ్ వేకు వెచ్చదని మన పరిచర్య ద్వారా మనం కలుసుకుంటూ ప్రభు ఇస్తున్న దానికై ప్రభుకి ఎన్నో స్తోత్రాలు. మరి దినాల్లో మనం నేనైతే అనే అంశం మీద ధ్యానిస్తున్నాం. ప్రతిదినం ఒక వచనం నుండి ఏదైనా ఒక మాట మనం నేర్చుకోవడానికి ఈ పరిచర్య ఎంతో ప్రయోజనకరంగా ఉందని నమ్మి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ దినం కూడా ఒక వచనాన్ని మరి చదువుదాం. మీకా గ్రంథం 3వ అధ్యాయం, మీకా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 3:8 నేను చదువుతాను, గమనించండి. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యంతోను నింపబడిన వాడినై ఉన్నాను. ప్రియులారా, మరి ఇక్కడ దైవజనుడైన మరి ప్రవక్త అయిన మీకా ఏమంటున్నాడంటే, నేనైతే ఏం చేస్తా అంటున్నాడు, తన వ్యక్తిగత తీర్మానం, తను ఎలాంటి తీర్మానం కలిగి ఉన్నాడో తెలియజేస్తున్నాడు. నేనైతే దేవుడు నన్ను ఏ ప్రజల మధ్య ఉంచాడో ఆ యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, మరి ఆ యెహోవా ఆత్మావేశం చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతో నిండిన వాడినై ఉన్నాను. సో అంటే మనం ఇక్కడ జాగ్రత్త చూస్తే పిల్లరా, మరి మీక ప్రవక్త ఇస్రాయిల్ మధ్యలో ప్రభు ప్రజలకు మరి దేవుని తరపున సత్యమును న్యాయమును వాక్యానుసారమైన దాన్ని బోధించి ప్రకటించాల్సిన వాడు, తర్వాత ప్రజలను హెచ్చరించాల్సిన వాడు కూడా. ప్రవక్త యొక్క పని మరి దేవుడు ఏం చెప్పాడో అది ప్రజలకు తెలియజేయడం, అదే సమయంలో ప్రజలు దేవునికి విరోధంగా వాక్యానికి విరోధంగా వెళుతున్నప్పుడు గద్దించాల్సిన వాడు, హెచ్చరించాల్సిన వాడు. ఈనాడు మరి సంఘాల్లో, కొత్త ఉన్న సంఘాల్లో కూడా దైవ సేవకులకు మరి అన్ని రకాలైన పరిచర్యం ఆశీర్వదించడానికి, అట్లానే మరి దేవుడిచ్చిన వర్తమానం తెలియజేయడానికి, అట్లానే మరి ప్రధానంగా దేవునికి వాక్యానికి విరోధం వెళుతున్నప్పుడు గద్దించడానికి హెచ్చరించడానికి ప్రాముఖ్యమైన పరిచర్య. కానీ విచారం ఏంటంటే, మరి ఈనాడు చాలామంది అసలు గద్దించే పరిచర్య చేయం, హెచ్చరించు. ఈనాడు చాలామంది దైవ సేవకులు సంఘాల్లో మరి గద్దించేది హెచ్చరించేది ఒక రకంగా మరిచిపోయారు, మానుకున్నారని చెప్పాలి. ఎందువల్లంటే ఇక్కడ ఒక రకమైన అంటే సొంత తలంపు, ఒక మానవ సంబంధమైన ఆలోచన ఏంటంటే, ఆత్మ సంబంధమైన కాదు, గద్దిస్తే హెచ్చరిస్తే మరి జనం తగ్గిపోతారు, లేకపోతే వేరే మందిరానికి వెళుతారేమో, రారు, తద్వారా వారి వలన వచ్చే మరి జనం తగ్గితే ఆటోమేటిక్గా ఆఫరింగ్ తగ్గిపోతుంది, ఆదాయం తగ్గుతుంది, మరి నాకు ఇబ్బంది అవుతుంది, ఇలాంటి ఒక బ్రతుకు దెరువు తలంపు అని కూడా చెప్పాలి. నిజంగా బ్రతుకు తెరువు కొరకు దైవ నియమాన్ని విడిచిపెట్టడం, ప్రధానమైన బాధ్యతను మర్చిపోవడం, హెచ్చరించి గద్దించడం, వాక్యాసరం కాని విషయాలు వెళుతున్నప్పుడు దేవుని ప్రజలు, ప్రవక్త దేవుని తరపు ప్రతినిధి, దేవుని పనివాడు, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తన ప్రజలకు మరి అది చెప్పాల్సిన వాడు. దేవుడు గద్దిస్తున్నప్పుడు గద్దించాలి, దేవుడు కోప్పడుతున్నాడు అన్నప్పుడు కోప్పడాలి. చేయాల్సిన ప్రవక్త మరి కాంప్రమైజ్ అయిపోవడం, చూచున్నట్టుండడం. అందుకే ఇక్కడ దైవజనుడు మీక మరి దేవుని ప్రవక్తగా మరి అంటే తన వ్యక్తిగా తీర్మానం చెప్తున్నాడు. నేనైతే ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా, మనం ఆ పై భాగాలు చూస్తే మీకా దినాల్లో కూడా మిగిలిన ప్రవక్తలు ప్రజలతో పాటు వారు పవిత్రంగా ఉండకుండా, రోషంగా ఉండకుండా వాళ్ళు కూడా అపవిత్రులైపోయి ప్రజలతో దారి తొలిగిపోతున్నారు, ప్రజలకు అనుకూలమైనట్టే చెప్తున్నారు. సరే అందుకే తిమోతి పత్రికలు కూడా అంతే దినాల్లో ప్రజలు
దుర్దశవులు గలవారే, తమకు అనుకూలమైన బోధకులు. చూసారా, అంటే ఇది ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తాను, ఏదైనా మరి ఇప్పుడు సినిమాలు చూడాలి అని ఆశ ఉందనుకో విశ్వాస, సినిమాలు చూడొచ్చు అని చెప్పే బోధకుడు అంటే చాలా ఇష్టం అన్నమాట, ఆయన దగ్గరికి వెళ్తాడు అవసరం లేదు, ఎందుకంటే అది మానమని చెప్పట్లేదు కదా. ఇట్లా క్యాస్ట్ తోక పెట్టుకున్నాడు అనుకోండి, అవి పెట్టుకోవచ్చు ఏం కాదు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాడు అవసరమైతే, అదే క్యాస్ట్ తోక పెట్టుకున్న పాస్టర్ దగ్గరికి వెళ్తాడు. అంటే తమ బలహీనతలను గద్దించే కాపుర దగ్గరికంటే తమ బలహీనతలను మరి సర్దుబాటు చేసే, తమ బలహీనతలను పర్వాలేదని చెప్పే, తప్పు లేదని చెప్పే బోధకులు పోగేసుకుంటున్నారు. అట్లనే మేక దినాల్లో కూడా ప్రవక్తలందరూ ప్రజలతో పాటు వాళ్ళు కూడా మోసగాళ్ళుగా మారిపోయారు అంటారు. చూడండి 6వ వచనంలో, మీకు దర్శనం కలుగుకున్న రాత్రి కొమ్మును శోధ చెప్పుకొని మీకు చీకటి కలువు, ఇటు ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును పగలు చీకటి పడు. 7వ వచనంలో, దీర్ఘదర్శులు సిగ్గునుదురు, శోధగాండ్రు తెల్లబోదురు, దేవుడు తమకు ప్రత్యుత్తరమికుండా చూచిన నోరు మూసుకోరు. కాబట్టి దర్శనాలు లేకపోతే శోధగాండ్రు అయిపోయారంట, ప్రజలకు ఏమనుకూలం అయ్యే చెప్తున్నారు మరి మిగిలిన ప్రవక్తలు. కానీ మేక అయితే తీర్మానం చేసుకుని నేనైతే, ఎందుకంటే కొన్నిసార్లు ప్రియులారా మరి అందరూ తప్పిపోయి వాక్యాసరం కానిదే చెప్తున్నప్పుడు ఒక్కడే వాక్యాసరం అని చెప్పడం కొంచెం చాలా కష్టమే. ప్రవక్తలందరూ వాక్యానికి విరోధమైంది లేకపోతే ప్రజలకు అనుకూలమని చెప్తున్నప్పుడు ఒక ప్రవక్త ప్రజలకు ప్రతికూలమైంది, దేవుడిచ్చిన దాన్ని కఠినమైందని ప్రకటించడం కొన్నిసార్లు చాలా కష్టం. మనకు కూడా అనిపిస్తుంది ఎందుకు అంత ఇబ్బంది, మనకు నువ్వు ఒక్కడవి కూడా ఇబ్బంది పడ్డం ఎందుకు అందరితో చెప్తే పోలే అనిపిస్తుంది, కానీ చాలా పొరపాటు. అందుకే మీకు అంటాడు నేనైతే. తర్వాత ఏం చెప్తా అన్నాడు, ప్రజలకు కూడా చూడు, దేవుడే ఉన్న మంచి వర్తమానమా శుభవర్తమానం, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆశీర్వాదం కలుగుతుంది ఈ వర్తమానం కాదు. ఏం చెప్తాడంటే ప్రజలకు చూడండి 8వ వచనం, నేనైతే యాకోబు సంతవర తమ దోషము, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై మరి శక్తితో ధైర్యంతో నింపబడిన వాడినైన. చూసారా, మరి యాకోబు సంతతి వారికి ఏమో దోషమును, ఇశ్రాయేలీయులకు ఏమో పాపమును కనుపరుస్తాను, వారి దోషం వారి పాపం చెప్తాను. నిజంగా ప్రియులారా, ఆశీర్వదిస్తాడు దేవుడు అని వర్తమానం ఇవ్వడం తేలికే, పండుగలు అనే సమాచారం చెప్పడం తేలికే, స్వస్థపరుస్తాడని చెప్పే సమాచారం తేలికే, రెట్టింపు చేస్తాడు మీ దుఃఖాన్ని ప్రతికు సంతోషం చెప్పడం తేలికే, కానీ వారి దోషం వారి పాపాన్ని చూపించడం మరి కష్టమైన పరిచర్య. బహుశా అందుకనే మీ దినాలు చాలామంది పరిచర్య చేయరు. ప్రజలు గుంపులు వస్తారు కొన్ని మందిరాలు, ఏం చెప్తారు అక్కడ అని అంటే ఆశీర్వాదం పదమే ఎక్కువ వినపడుతుంది. చాలా కాలం కిందట ఒకసారి ఒక పెద్ద బోధకుడు మెడ్రస్ ప్రాంతం నుండి వచ్చాడు. ఓ జనం తెగ వెళ్ళిపోతున్నారు, చుట్టుపక్కల ట్రాక్టర్లతో పోగేస్తున్నారు. అసలు ఏంటి ఏం చెప్తున్నాడు చూద్దాను, నేను కూడా వెళ్ళాను. వెళితే ఇది మొదలుకొని నేను ఆశ్రయించదని తాను దీవించబడ్డా చెప్తున్నా, పిల్లలు ఫారిన్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, దేవుడు నాకు అంత ఆస్తి ఇచ్చాడు, ఇంత ఆస్తి నా పిల్లలు అని చదువుకో, అంత భూ సంబంధమైనవే అవే ఆశీర్వాదంగా గోల్డ్ మరి ఇవి ఇలా చెప్తున్నాడు. చూసారా, చాలాసార్లు మనం దానికి ఇన్ని ఎకరాలు పొలం ఇన్ని ఇళ్ళు మరి అట్లా అనుకుంటే విగ్రహారాధికుడు, లేకపోతే లోక సంబంధమైన వారు ఇంకా మనకంటే ధనవంతులు ఉన్నారు, లేకపోతే ఒక దొంగ, ఒక రౌడీ, ఒక రాజకీయవేత్త, ఒక దోచుకునేవాడు, ఒక బలత్కారం చేసి సంపాదించేవాడు, వాళ్ళని చంపి ఆస్తులు కూడుచుకునేవాడు ఇంకా ఎక్కువ తెచ్చుకున్నాడు. కాబట్టి ఇవి ప్రియులారావి తాత్కాలికమైన సంగతులు. కాబట్టి అంటే ఆశీర్వదించేది వర్తమానం కాదు, ప్రజలను పవిత్రపరిచేది, ప్రజలు నీతిగా నడుచుకున్నట్లు అది అసలైన వర్తమానం, నిజమైన ఆశీర్వాదం. ప్రజలు నీతిలో బ్రతికేది, నీతిలో జీవించేది అది నిజమైన దీవెన, ప్రభుకి ఇష్టమైన బ్రతికేది ఇది అసలైన వర్తమానం. అందుకే గద్దించేది, హెచ్చరించేది, తమ దోషం తమ పాపం చూపించేది. అందుకే ఆ దినాల్లో మేఘా దినాల్లో ప్రవక్తలు ఎలా అయిపోయారంటే కూలికి బోధిస్తున్నారంట. కూలికి బోధించేవాడు ఖండించలేడు, అది గుర్తుపెట్టుకోండి. 11వ వచనం, మేఘ 3వ అధ్యాయం 11, జనులు ప్రధానులు లంచం పుచ్చుకొని
తీర్పు తెచ్చుదురు. వారి యాజకులు కూలికి బోధించరు, ప్రవక్తులు ద్రవ్యం కొరకు సోది చెప్పుదురు. ఆయనను వారు యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా. చూసారా, ఈ దినాల్లో అక్షరాల సంఘాలు ఇలాంటి పరిచర్య, కూలికి యాజకులు బోధిస్తున్నారు. అందుకే యవసోత పదోధ్యాయంలో మరి జీతగాడు కాపరి కాడు కూలికి జీతం తీసుకొని సేవ చేయవారు బైబిల్ ప్రకారం సేవకులు కాదని బైబిల్ ఖండితంగా చెప్తుంది. అది ఎక్కడైనా సరే కూలికి బోధించేవాడు ఖండించలేడు. అందుకే కూలికి బోధిస్తూ మేకా దినాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారు యాజకులు కూలికి బోధిస్తారు, ప్రవక్తుల ద్రవ్యం కొరకు సోది చెప్పుదారు. అంతే కదా, సోది అంటే ఏంటండి, కోళ్ళం పొగడమే సరిపోతుంది. అందుకే ఈ దినాల్లో సేవకుడు చూడండి, మరి ఎక్కువ ధనం ఉన్న ఆ సంఘంలో ఎక్కువ ధనం ఉన్న వారిని వారికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఉంటుంది. మరి లోక సమాజంలో హిందూ గుళ్ళల్లో కనుక ఎక్కువ ఫీజు రాగానే ప్రత్యేక దర్శనాలు, స్పీడ్ దర్శనాలు, వాళ్ళకు స్పెషల్ రూటు లోపల తీసుకెళ్ళినట్లు ఎక్కువ లంచం పెడితే మందిరాల్లో కూడా తెలియకున్నట్లయిపోయింది. ఎక్కువ ధనవంతుల విషయంలో ప్రత్యేకంగా ఉంటుంది వాళ్ళ పరిచయం, ఎందుకంటే వారు వీళ్లకు మరి వచ్చే డబ్బును బట్టి, వారు ఇచ్చే గిఫ్ట్ను బట్టి. అందుకే ద్రవ్యం తీసుకొని సోది చెప్తారు. సోది అంటే వాళ్ళని పొగడమే తెలుసు, వాళ్ళకి వాళ్ళు చాలా లోపాలు ఉన్నాయి, ఆ వాస్తవాలు చెప్పాలి. అదే సందర్భ వచ్చిన చాటును చెప్తారు. మరి ఆ ఏం చేస్తాం అంటే అనుపు తూరుకోడు ఎందుకు అంటారు. కాబట్టి అందుకే సోదిగాళ్ళు నిజమే, ఇలాంటి యాజకులు ప్రవక్తలు బోధకులు కూలికి బోధిస్తూ అందరూ తన చుట్టూ తప్పైన దినాల్లో మీకు ఆ మంచి మాట అంటాడు, నేనైతే ఎవరైనా అన్న బాని. కొన్నిసార్లు అంటుంటారు నాతో కూడా కొందరట, అందరూ సర్దుకుపోతున్నప్పుడు నీ ఒక్కడికి ఎందుకయ్యా, నువ్వు కూడా ఏమైంది, ప్రభు రాబోతున్నాడు, కొద్ది రోజులు సర్దు ఉంటే వెళ్ళిపోతాం, అట్లా వెళ్ళిపోతాం, వాక్యానికి విరోధమైన దాంట్లో ఉండి వెళ్ళిపోతామని తప్పని తెలిసి అందులోనే తల ఉంచుకొని వెళ్ళిపోతుంటే, తప్పని తెలిసిన దాంతోనే కలిసి ఉంటే, తప్పని తెలిసిన దాంతోనే కలిసి నడిస్తే మరి పరలోకం వెళ్తామా. ఇంకోటి అందుకే మేకాలాంటి తీర్మానం మనకు చాలా అవసరం. నేనైతే ఎవరైనా బాగానే నేను యహోవా తమ దోషాన్ని తమ పాపాన్ని బయలుపరుస్తాను. ఇంకా యహోవా ఆత్మావేశం చేత మంచి మాట, మన సొంత కాదు, కోపావేశం వద్దు, మన సొంత ఆవేశం వద్దు, దేహంలో ఉద్రేకం వద్దు, ఎవరి మీద కోపం వద్దు, దేవుని ఆత్మావేశం చాలా అవసరం. మరి బలముతోను తీర్పు తీర్చో శక్తితోను ధైర్యంతో నింపబడిన వాడిని అయి ఉన్నాను, ఏదైనా ధైర్యంతో కూడా. అందుకే ఎవరేమనుకుంటారు మరి ఇది వాళ్ళ తగిలితే అని, నిజమే చాలాసార్లు ఇదనాలు మోవడంతో కొన్ని భక్తి కొన్ని ప్రకటించ కొన్ని బోధించరు కూడా, ఎందుకంటే అక్కడ ప్రాముఖ్యమైన వారికి చెంది ఉంటాయి, ఇక అవి దాచేస్తారు సర్దుబాటు చెప్పడం కూడా చెప్పం. మరి కాబట్టి ఇలా దేవుని ఆత్మవిషయం బదులు సొంతం నడిపం ప్రజలు ఖండించలేని స్థితి కూలికి. అందుకే ఇలాంటి దినాల్లో మీకు మంచి మాట, నేనైతే ఎవరు మిగిలిన ప్రవక్తలందరూ ఎటన్న పని నామాట ప్రిల్లారించే దినాలు ఇలాంటి వ్యక్తిగత తీర్మానం మనకు లేకపోతే నేనైతే నీ చుట్టూ వాళ్ళు తప్పిపోవచ్చు, కలిసిపోవచ్చు, కాంప్రమైజ్ అయిపోవచ్చు, నిశ్చాసరం బ్రతకవచ్చు, వాళ్ళని చూసి నువ్వు ప్రేరేపించబడద్దు. శత్రువు అంటుంటాడు అందరూ కలిసిపోతుంది, నువ్వు కూడా చేయొచ్చు, అందరూ తప్పారు, నువ్వు కూడా తప్పవచ్చు, ఎవరూ వెళ్ళట్లా, నువ్వు కూడా వెళ్ళిపోతే ఏమైంది అంటాడు. జాగ్రత్త, కలిసిపోవద్దు. మీకు అలాంటి తీర్మానం నేనైతే కొన్నిసార్లు హెచ్చరించాల్సింది వారి పరిచర్య, వారి దోషం, వారి పాపం బయలుపరచాలి. ప్రభు మాట్లాడితే ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఖండించాలి. వారు వినను నేను పైన ప్రభు పని నిష్పక్షపాతంగా ధైర్యంగా ఆత్మావేశంతో ప్రభు కొరకే జీవించదుగా ప్రార్థన చేస్తాం. ప్రేమలు తండ్రి మాట్లాడుతున్నారు, వినని బిడ్డలందరినీ కనికరించి దినాల్లో మేకాలంటి తీర్మానం మాకు దయచే. నేనైతే నామంటున్నాను మమ్మల్ని మేము కాపాడుకుంటామని నేర్పించండి. ఈ దినాల్లో మాకు ఇస్తున్న ఈ అంశాలను బట్టి స్తుతిస్తూ ఈ దినమంతట్లో నడిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామం ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్.